జరిగింది. బరంగేడి గ్రామంలో స్థానిక సర్పంచ్ అయినటువంటి లక్ష్మి మరియు రమేష్ దంపతుల యొక్క వారు మొత్తం ఇక్కడ పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి కొత్త మందిరాన్ని కట్టించి ఇక్కడ ఊరు బాగుండాల లోకం బాగుండాలని చెప్పేసి మంచి సంకల్పంతో మంచి హృదయంతో ఈరోజు గుడి కట్టించినందుకు ముందుగా వారికి నా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి సీనియర్ నాయకుడు మాజీ జెడ్పీసీ అయినటువంటి సతీష్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి అశోక్ గారికి అదేవిధంగా స్థానిక జెడ్పీసీ అయినటువంటి స్వరూప శ్రీనివాస్ గారికి అదేవిధంగా స్థానిక ఎంపీపీ సోదరు రఘు గారికి అదేవిధంగా ఎంపీటీసీ అయినటువంటి గంగమణి గంగాధర్ గారికి ఇతర గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు గ్రామ సీనియర్ నాయకులకు గ్రామ ముఖ్యులకు ముఖ్యంగా గ్రామ రైతులకు గ్రామ సోదరి సోదరులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మంచి కార్యక్రమం మంచి సంకల్పంతో ఈరోజు సర్పంచ్ గారి దంపతులు ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా ఇలా విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని రేపు బోనాలు కూడా ఊరేగింపు ఉంటుంది. వారి దానికి కూడా పెద్ద ఎత్తున స్పందన ఉంటుంది. ఈరోజు చూస్తూ ఉన్నాం గ్రామం గ్రామం ఈరోజు సమైక్యమై అందరూ కూడా కలిసి కట్టుగా అందరూ ఉండి ఈరోజు పోచమ్మ తల్లికి ఈరోజు పూజలు చేసుకొని విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని అదేవిధంగా పోచమ్మ తల్లి కూడా బాన్సోడ నియోజకవర్గం మొత్తం కూడా అందరూ కూడా అన్ని వర్గాలు కూడా బాగుండాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సహకారం చేస్తుందో రైతులకు కానీ ఇటు అందరికి కూడా అన్ని వర్గాలకు కూడా న్యాయం చేస్తుంది కాబట్టి పోచమ్మ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ అది ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు ఉన్నారు. మన కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ అనేక మంది కూడా ఎప్పటికప్పుడు కూడా సీనియర్ నాయకులతో చర్చించి ఎక్కడ ఏం అవసరం ఉన్నా ఈ ఊర్లో కానీ ముఖ్యంగా ఈ సమస్య ఉండే డబుల్ బెడ్రూమ్ సమస్య ఉండే ఇక్కడ దాదాపు 40 ఇళ్ళు 50 ఇళ్ళు కట్టించి ఇచ్చారు. మళ్ళీ ఇంకా మన నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు 30 డబుల్ బెడ్రూమ్లు కూడా 35 శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే అన్ని పేదవారికి కూడా అర్హులందరికీ కూడా ఈరోజు నిర్ణయించి పేర్లు నిర్ణయించి వాళ్ళందరూ కూడా కేటాయిస్తారని చెప్పేసి నేను కోరుకుంటాను. అదేవిధంగా గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా ప్రతినిత్యం సీనియర్ నాయకులు కానీ అందరు స్థానిక జెడ్పీటీసీ ఎంపీపీ గారు స్థానిక సర్పంచ్ గారు అందరూ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు దృష్టి తీసుకెళ్ళి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మొత్తం బరంగడి గ్రామం కానీ బీర్పూర్ మండలం కానీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నందుకు కూడా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.